రాష్ట్రంలో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ సంచలన ఆదేశాలు జారీ చేసింది గత ఏడాది మార్చి పదిహేనవ తేదీన వాయిదా పడిన జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో అప్పట్లో పెద్ద ఎత్తున ఏకగ్రీవాలు జరిగాయని ఫిర్యాదులు వచ్చాయి ఈ ఫిర్యాదుల నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్ మళ్ళీ ఈ ప్రక్రియను ప్రారంభించే ముందు కొన్ని వెసులుబాట్లు కల్పించింది అప్పట్లో ఎవరైతే ప్రలోభాలు బెదిరింపులకు కారణంగా నామినేషన్ వేయలేకపోయారో అటువంటి వాళ్ళు మళ్లీ నామినేషన్ వేయడానికి అవకాశం కల్పిస్తున్నట్టు ఎన్నికల కమిషన్ పేర్కొంది ఈ నేపథ్యంలోనే అప్పుడు నామినేషన్ వేయలేని వారు రిటర్నింగ్ అధికారికి కానీ జిల్లా ఎన్నికల అధికారికి కానీ పోలీసులకు చేసిన ఫిర్యాదులు కానీ లేదా నామినేషన్ వేయకుండా అడ్డుకున్న సంఘటనల గురించి మీడియాలో వచ్చిన ఫోటోలు ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన ఆధారాలు కానీ జిల్లా ఎన్నికల అధికారికి తీసుకుని వచ్చి అందిస్తే వారిని మళ్ళీ అభ్యర్థిగాను మళ్లీ నామినేషన్ వేసే విధంగా కూడా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుందని ఈ రోజు విడుదల చేసిన ఉత్తర్వులో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది రెండు రోజుల క్రితం కూడా పురపాలక సంఘ ఎన్నికల విషయంలో కూడా ఇటువంటి అవకాశాన్ని అభ్యర్థులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చింది మార్చి పద్నాలుగవ తేదీతో పురపాలక సంఘాల కౌంటింగ్ పూర్తవుతుంది ఆ వెంటనే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను కూడా ప్రారంభించాలని భావిస్తున్న తరుణంలోనే ఈ ఆదేశాలు ఇవ్వటంతో మార్చి పద్నాలుగో తేదీ లోపే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన రీనోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందనే విషయాన్ని ఎన్నికల కమిషన్ పరోక్షంగా చెప్పినట్టు అయింది ఈ రోజు నుంచి ఇరవయో తేదీ లోప కలెక్టర్లు అందరూ కూడా దీనికి సంబంధించిన నివేదికను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించాలి ఈ లోపల అభ్యర్థులు రిటర్నింగ్ అధికారికి కానీ జిల్లా ఎన్నికల అధికారికి కానీ తమ వద్ద ఉన్న ఆధారాలతో ఆధారాలు అందిస్తే నామినేషన్ను పరిగణలోకి తీసుకుంటామని ఎన్నికల కమిషన్ కొద్దిసేపటి క్రితను విడుదల చేసిన నోటి ఉత్తర్వుల్లో పేర్కొంది